తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు. తెలంగాణకి గవర్నర్ తమిళసాయి సౌందర రాజన్ జీ, కేంద్రీయ మంత్రిమండలి కి మేరే సహయోగి నితిన్ గడ్కరీ జీ, జీ కిషన్ రెడ్డి జీ, భాయ్ సంజయ్ జీ, అన్య మహానుభావ్ ఆర్ తెలంగాణ కే మేరే భాయి ఆర్ బహనో, హాల్ హీ మే తెలంగాణ నే అప్ని స్థాపన కి 9 వర్ష పూరే కియే హై. తెలంగాణ రాజ్య భలే హీ నయా హో, లేకిన్ భారత్ కే ఇతిహాస్ మే తెలంగాణ కా కంట్రిబ్యూషన్, యహాన్ కే లోగో కా యోగదాన్ హమేషా బహుత్ బడా రహా హై. తెలుగు లోగో కే సామర్థ్య నే హమేషా భారత్ కే సామర్థ్య కో బఢాయా హై. ఇస్లియే ఆజ్ జబ్ భారత్ దునియా కి 5వీ సబ్సే బడీ ఎకనామిక్ పవర్ బనా హై, తో ఉస్మే భీ తెలంగాణ కే లోగో కి బడీ భూమికా హై. ఆర్ ఐసే మే ఆజ్ జబ్ పూరీ దునియా భారత్ మే ఇన్వెస్ట్మెంట్ కే లియే ఆగే ఆ రహీ హై, వికసిత్ భారత్ కో లేకర్ ఇత్నా ఉత్సాహ హై, తబ్ తెలంగాణ కే సామనే అవసర్ హీ అవసర్ హై. సాథియో, ఆజ్ కా నయా భారత్ యువా భారత్ హై, బహుత్ సారీ ఎనర్జీ సే భరా హువా భారత్ హై. 21వీ సదీ కే ఇస్ తీసరే దశక్ మే హమారే పాస్ ఏక్ గోల్డన్ పీరియడ్ ఆయా హై. హమే ఇస్ గోల్డన్ పీరియడ్ కే హర్ సెకండ్ కా పూరా ఇస్తమాల్ కర్నా హై. దేశ్ కా కోయి భీ కోనా తేజ్ వికాస్ కి కిసి భీ సంభావనా మే పీఛే నహీ రహనా చాహియే. ఇన్హీ సంభావనాఓ కో బల్ దేనే కే లియే బీతే 9 వర్షో మే భారత్ సర్కార్ నే తెలంగాణ కే వికాస్ పర్, యహాన్ కి కనెక్టివిటీ పర్ విశేష ధ్యాన్ దియా హై. ఇసీ కడీ మే ఆజ్ తెలంగాణ కి కనెక్టివిటీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సే జుడే 6000 కరోడ్ రూపే కే ప్రోజెక్ట్స్ కా శిలాన్యాస్ కియా గయా హై. ఇన్ సభీ ప్రోజెక్ట్స్ కే లియే మే తెలంగాణ కి జనతా కో బహుత్ బహుత్ బధాయి దేతా హూ. సాథియో, నయే లక్ష్య హో తో నయే రాస్తే భీ బనానే పడతే హై. భారత్ కా తేజ్ వికాస్ పురానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే బల్ పర్ సంభవ్ నహీ థా. ఆనే జానే మే అగర్ జ్యాదా టైం వేస్ట్ హోగా, లాజిస్టిక్స్ అగర్ మహంగా హోగా, తో బిజినెస్ కో భీ నుక్సాన్ హోతా హై ఆర్ లోగో కో భీ పరేషానీ హోతీ హై. ఇస్లియే హీ హమారీ సర్కార్ పహలే సే కహీ అధిక స్పీడ్ ఆర్ స్కేల్ పర్ కామ్ కర్ రహీ హై. ఆజ్ హర్ ప్రకార్ కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే లియే పహలే సే కహీ గుణా తేజీ సే కామ్ హో రహా హై. ఆజ్ పూరే దేశ్ మే హైవే, ఎక్స్ప్రెస్ వే, ఇకనామిక్ కోరిడోర్, ఇండస్ట్రియల్ కోరిడోర్ ఏక్ జాల్ బిఛా రహా హై. 2 లేన్ కే హైవే 4 లేన్ మే ఆర్ 4 లేన్ కే హైవే 6 లేన్ మే బదలే జా రహే హై. 9 సాల్ పహలే జహాన్ తెలంగాణ కా నేషనల్ హైవే నెట్వర్క్ 2500 కిలోమీటర్ కా థా, ఆజ్ యే బఢ్కర్ 5000 కిలోమీటర్ హో చుకా హై. ఆ తెలంగాణ మే 2500 కిలోమీటర్ కి నేషనల్ హైవే పరియోజనాయే నిర్మాణ కే అలగ్ అలగ్ ఫేజెస్ మే హై. భారత్ మాలా పరియోజనా కే తహత్ జో దర్జనో కొరిడోర్స్ దేశ్ మే బన్ రహే హై, ఉన్మే సే అనేక్ తెలంగాణ సే హోకర్ కే గుజర్తే హై. హైదరాబాద్ ఇందోర్ ఇకనామిక్ కొరిడోర్, సూరత్ చెన్నై ఇకనామిక్ కొరిడోర్, హైదరాబాద్ పణజీ ఇకనామిక్ కొరిడోర్, హైదరాబాద్ విశాఖపట్నం ఇంటర్ కొరిడోర్, ఐసే కితనే హీ ఉదాహరణ హమారే సామనే హై. ఏక్ ప్రకార్ సే తెలంగాణ ఆస్ పడోస్ కే ఇకనామిక్ సెంటర్స్ కో జోడ్ రహా హై, ఆర్థిక గతివిధియో కా హబ్ బన్ రహా హై.
साथियों, आज नागपुर विजयवाड़ा कॉरिडोर के मंचेरियल से वारंगल सेक्शन का भी शिलान्यास हुआ है। ये तेलंगाना को महाराष्ट्र और आंध्र प्रदेश से आधुनिक कनेक्टिविटी देता है। इससे मंचेरियल और वारंगल के बीच की दूरी बहुत कम हो जाएगी और ट्रैफिक जाम की समस्याएं भी कमी आएगी। ये विशेष रूप से उन एरिया से गुजरता है जहां विकास का अभाव था, जहां हमारे ट्राइबल कम्युनिटी के बहन भाई बड़ी संख्या में रहते हैं। ये कॉरिडोर मल्टी मॉडल कनेक्टिविटी के विजन को भी मजबूती देगा। करीमनगर वारंगल सेक्शन के 4 लेन में बदलने से हैदराबाद वारंगल इंडस्ट्रियल कॉरिडोर, काकतिया मेगा टेक्सटाइल पार्क और वारंगल एसईजेड की कनेक्टिविटी भी सशक्त होगी। साथियों, भारत सरकार आज तेलंगाना में जो कनेक्टिविटी बढ़ा रही है, उसका लाभ तेलंगाना की इंडस्ट्री को हो रहा है, यहाँ के टूरिज्म को हो रहा है। तेलंगाना में जो अनेक हेरिटेज सेंटर्स है, आस्था के स्थान है, वहाँ आना जाना और अधिक सुविधाजनक हो रहा है। यहाँ जो एग्रीकल्चर से जुड़े उद्योग हैं, करीमनगर की ग्रेनाइट इंडस्ट्री है, उसे भी भारत सरकार के इन प्रयासों से मदद मिल रही है। यानी किसान हो या फिर श्रमिक, स्टूडेंट हो या प्रोफेशनल, सभी को इसका लाभ हो रहा है। इससे युवाओं को उनके घर के पास ही रोजगार के, स्वरोजगार के नए अवसर भी मिल रहे हैं। साथियों, युवाओं के लिए रोजगार का एक और बड़ा माध्यम देश में मैन्युफैक्चरिंग सेक्टर बन रहा है, मेक इन इंडिया अभियान बन रहा है। हमने देश में मैन्युफैक्चरिंग को प्रोत्साहित करने के लिए PLI योजना शुरू की है। यानी जो ज्यादा मैन्युफैक्चरिंग कर रहा है, उसे भारत सरकार से विशेष मदद मिल रही है। इसके तहत 50 से ज्यादा बड़े प्रोजेक्ट्स यहां तेलंगाना में लगे हैं। आप जानते हैं कि भारत ने इस वर्ष डिफेंस एक्सपोर्ट में नया रिकॉर्ड बनाया है। भारत का डिफेंस एक्सपोर्ट 9 वर्ष पहले 1000 करोड़ से भी कम था। आज ये 16000 करोड़ रुपए पार कर चुका है। इसका लाभ हैदराबाद स्थित भारत डायनेमिक्स लिमिटेड को भी हो रहा है। साथियों, आज भारतीय रेल भी मैन्युफैक्चरिंग के मामले में नए रिकॉर्ड, नया पड़ाव तय कर रही है। इन दिनों मेड इन इंडिया वंदे भारत ट्रेनों की बहुत चर्चा है। बीते वर्षों में भारतीय रेल ने हजारों आधुनिक कोच और लोकोमोटिव बनाए हैं। भारतीय रेलवे के इस कायाकल्प में अब काजीपेट भी मेक इन इंडिया की नई ऊर्जा के साथ जुड़ने जा रहा है। अब यहां हर महीने दर्जनों वैगन बनेंगे। इससे एक क्षेत्र में रोजगार के नए अवसर बनेंगे। यहां के हर परिवार को किसी ना किसी रूप में लाभ होगा। यही तो सबका साथ सबका विकास है। विकास के इस मंत्र पर तेलंगाना को हमें आगे बढ़ाना है। एक बार फिर आप सभी को इस अनेक प्रगतिशील कार्यक्रमों के लिए, आयोजनों के लिए, विकास की नई धारा के लिए मैं बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं। धन्यवाद।